హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం సోలార్ వాటర్ హీటర్ గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఎలా ఫిట్ చేస్తారు, సో దీనికి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. జనరల్గా వచ్చేసి ఎలక్ట్రికల్ హీటరు, గ్యాస్ హీటర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో అదేవిధంగా వచ్చేసి అది పవర్తోని గ్యాస్తోనైతే హీట్ అవుతాయి వాటర్. ఇది మన సోలార్ హీటర్ అంటే ఏంటంటే మనకు వచ్చేసి సూర్యుని ద్వారా, మనకు సూర్యకాంతి ద్వారా వాటర్ హీట్ అయ్యి మనకు ట్యాప్స్లలోకి అయితే వాటర్ వస్తాయన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు, బాత్రూమ్స్లలో, వాష్రూమ్లలో, కిచెన్లలో ఏ మనకి ఎక్కడ ట్యాప్స్ కావాలనుకుంటున్నామో అక్కడ మనం ట్యాప్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. దీనిలో ఎలాంటి పవరు, గ్యాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అనమాట. ఒక్కసారి ఇన్స్టాల్ చేసినామంటే ఎలాంటి ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వచ్చేసి కంపెనీ వాళ్ళే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసి పైప్ లైను, మనం దీని నుంచి పైప్ లైన్ మాత్రం మనమే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ప్లంబర్ అనేది పైప్ లైన్ ఇస్తారు. తర్వాత దీనికి వచ్చేసి ట్యాంక్ అనేది మన సోలార్ హీటర్ కన్నా హైట్లో పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు హైట్లో పెట్టుకున్నాము. హైట్లో పెట్టిన తర్వాత ఇది వచ్చేసి స్టోరేజ్ ట్యాంక్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మన స్టోరేజ్ ట్యాంక్. దీంట్లో వచ్చేసి కింది సైడ్ బాటంలో వచ్చేసి ఇన్లెట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు బాటంలో వచ్చేసి ఈ హోల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు ట్యూబ్స్ రావడం అయితే జరుగుతుంది. ఆ ట్యూబ్స్ వాళ్ళే పెడతారు. సో అది పెట్టడం కూడా పెద్ద రిస్క్ ఏమి ఉండదు, చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ట్యూబ్స్ కూడా. ఇదే పైన వచ్చేసి అవుట్లెట్ ఉంటుంది, ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఈ ట్యాంక్కి వచ్చేసి కిందనేమో ఇన్లెట్ ఉంటుంది, పైనుండేమో అవుట్లెట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 200 కెపాసిటీ ట్యాంక్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకు స్టోరేజ్ వాటర్ ఉంటాయి. సో ఇక్కడ మన ట్యాంక్ హైట్లో ఉంది చూడవచ్చు. ఈ సోలార్ హీటర్ కన్నా మనం ట్యాంక్ అనేది హైట్లో తీసుకోవాలి. సో ఇక్కడ మన అక్కడ ఇన్లెట్, ఇక్కడ వచ్చేసి అవుట్లెట్, అవుట్లెట్ ట్యాంకీకి పైన ఉంది, ఇది ఒకటి గమనించాలి ఫ్రెండ్స్. ఈ ట్యూబ్స్ ఆల్రెడీ ఫిట్ చేయడం అయితే జరిగింది. ఆ కంపెనీ నుంచి ఒక అతను వచ్చాడు, అతనే ట్యూబ్స్ అన్నీ ఫిట్ చేయడం అయితే జరిగింది. ఇదేంటంటే మనకు సోలార్ హీటర్ ఏంటంటే ఒక్కసారి ఇన్స్టాల్ చేసామనుకోండి, ఒక్కసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అంటే వెలాన్సి పే చేయాల్సిన, మంత్లీ పే చేయాల్సిన, గ్యాస్ ఫిల్ అయిపోతే గ్యాస్ ఫిల్ చేయాల్సిన ఛార్జ్ అయితే ఉండవు. ఒకసారి మనము లైఫ్లో ఒకసారి మనం ఫిట్ చేసినామంటే అది ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అనమాట. ఎలాంటి ఛార్జ్ అయితే పే చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఈ ట్యూబ్స్ అనేటివి సో పాడైనప్పుడు వచ్చేసి మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. కంపెనీ నుంచి మనకు 5-10 ఇయర్స్ వరకు వారంటీ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత కొన్ని మేజర్ రిపేరింగ్స్, స్మాల్ చిన్న చిన్న రిపేరింగ్స్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. తర్వాత దీంట్లో వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంటాయన్నమాట ఈ సోలార్ హీటర్లో. వచ్చేసి ఒకటేమో ప్యానల్ టైప్, ఇంకోటి ఏమో ట్యూబ్స్ టైప్ అనమాట. ప్యానల్ టైప్ వచ్చేసి మనకు ప్యానల్ ఎక్కడైనా ఒక చోట బ్రేక్ అయినట్లయితే మనకు హాట్ వాటర్ అయితే రావు ఫ్రెండ్స్. ఈ దాంట్లో అయితే రావు. సో ఈ ట్యూబ్స్ అయితే, ట్యూబ్ టైప్ అంటే ఏంటంటే మనకు వచ్చేసి 1 ట్యూబ్ ఒకవేళ బ్రేక్ అయినా కూడా, 1 ట్యూబ్ ఖరాబ్ అయినా కూడా వాటర్ అయితే వస్తాయన్నమాట, వేడి వాటర్ వస్తాయి. సో దాంట్లో వచ్చేసి దానికి దీనికి వచ్చేసి ఇది ఒకటి మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత ట్యాంక్ మీరు చూడొచ్చు హైట్లో పెట్టుకున్నాము. ఈ మన సోలార్ హీటర్ కన్నా ట్యాంక్ హైట్లో ఉంది చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ అవుట్లెట్ పైప్కు, మనం ఏదైతే కిందికి అవుట్లెట్ పైప్ వచ్చి అవుట్లెట్కు వచ్చేసి హెయిర్ పైప్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ట్యాంక్ ఉంది కదా పైన, ఆ ట్యాంక్ కన్నా హెయిర్ పైప్ హైట్లో ఉండాలి. అప్పుడైతేనే అక్కడ హెయిర్ పైప్ నుండి నీళ్ళు రాకుండా ఉంటాయి. సో ఇక్కడ హైట్లో ఉండాలి ట్యాంక్, ఆ విధంగా చూసుకోవాలి. ఇంకోటి వచ్చేసి దీంట్లో ఇది వచ్చేసి 200 లీటర్ కెపాసిటీ అనమాట. వీ గాడు కంపెనీ ఏదైనా పర్లేదు, మినిమం వచ్చేసి 200 లీటర్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి. నేను ఇన్లెట్ పైప్ లైన్ కనెక్షన్ చేస్తున్నాను, ఇంకో షబీరన్ వచ్చేసి అవుట్లెట్ కనెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫిట్టింగ్ అయితే పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మీకు ఒకసారి దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను మేము ఎలా ఫిట్ చేసామో. వచ్చేసి పైప్ లైన్ కనెక్షన్ ఒకసారి చూడండి. ముందుగా వచ్చేసి లైన్ అయితే ఇక్కడ సైడ్లో లైన్ కనిపిస్తుంది కదా, లైన్లో వచ్చేసి మన బాత్రూమ్ ఎక్కడైతే హాట్ వాటర్ పాయింట్ కావాలో అక్కడ నుంచి ఈ లైన్ అయితే తీసుకురావడం జరిగింది కింది లైను. తర్వాత వచ్చేసి ఇక్కడ ట్యాంక్ హైట్లో పెట్టుకున్నాము, సోలార్ హీటర్ కన్నా హైట్లో పెట్టుకున్నాము. ఇది వచ్చేసి ట్యాంక్ ఫిల్ అవ్వడానికి, ఇది ట్యాంక్ నుంచి అవుట్లెట్ అనమాట, ఇక్కడ వాల్ వేసుకోవడం జరిగింది. సో ఇలా కింద నుంచి తీసుకొని వచ్చేసి మనము సోలార్లోకి అయితే ఇది ట్యాంక్లోకి అయితే ఇన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక ఇక్కడ వచ్చేసి ఎన్ఆర్వి వేసుకోవాల్సి ఉంది. సో ఎన్ఆర్వి వేసుకోలేదు, ఒకటి ఎన్ఆర్వి తెచ్చినాము. తర్వాత అయితే ఎన్ఆర్వి అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఇన్లెట్కు. ఈ సో వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ అవుట్లెట్ వచ్చేసి పై నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి జిఐటీ వేసినాము, పైకి వచ్చేసి హెయిర్ పైప్, కిందికి వచ్చేసి యూనియన్ ఎన్ఆర్వి, ఇంకోటి వచ్చేసి వాల్ వేసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎన్ఆర్వి అవసరం లేదు, కాకపోతే అవసరం అయితే లేదు, అవుట్లెట్కు ఎన్ఆర్వి వేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎందుకు వేసినామంటే నేను ఆల్రెడీ దీంట్లో కింద బాత్రూంలో గీజర్ పాయింట్ పెట్టడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, దానికోసం ఇక్కడ ఎన్ఆర్వి పెట్టడం అయితే జరిగింది. సో అలాంటి అక్కడ
సో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి బాత్రూంలో గీజర్ పాయింట్ కూడా వేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎన్ఆర్వీ పెట్టాను. సో ఇక్కడ నుంచి నేరుగా వచ్చేసి మనకు మెయిన్ లైన్ ఇక్కడ ఉంది కదా, ఆ లైన్లో అయితే కలిసేసి మనకు ఎక్కడైతే వాష్రూమ్స్లు బాత్రూమ్స్ ఉంటాయి కదా అక్కడికైతే సప్లై మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు బాత్రూంలో అయినా లేదంటే కిచెన్లో అయినా వాష్ ఏరియాలో అయినా వాష్ బేసిన్ దగ్గర అయినా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనము ఎన్ని పాయింట్స్ అయినా ఇవ్వచ్చు. సో గీజర్ కాకుండా ఈ సోలార్ పెట్టుకున్నట్టయితే మనం ఎన్ని పాయింట్స్ పెట్టుకున్నా ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే